एपी आर्थिक मंत्री बुग्गन మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ప్రశ్న ఏమనుంది ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ డెట్ వేరియస్ స్టేట్స్ ఇన్ ద కంట్రిబ్యూట్ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అప్పు గురించి ఆ అప్పులలో భాగంగా వాటికి సంబంధించిన డీటెయల్స్ ఇవ్వమని చెప్పింది దాంట్లో ఏముందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి 2020 సంవత్సరంలో 3,07,000 కోట్లు 2021 కి 3,60,000 కోట్లు 2022 కు 3,98,000 కోట్లు ఇది చాలా విపరీతమైన అప్పు ఆ స్కోలింగ్ ఆ తర్వాత ఆ తీసుకున్న ఇంటర్వ్యూస్ చూసినట్లయితే ఏదో భయం సృష్టించినట్లు ఎంత అన్యాయం అండి అంటే ఎవరిని భయపెట్టాలని అసలు వాస్తవాలు ఏమి ఏ ప్రభుత్వం అప్పులు చేసింది ఏ ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేసింది వాస్తవానికి ప్రభుత్వం అప్పులు ఎక్కువ శాతం చేసింది 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2019 నుంచి విపరీతమైన ఆర్థికంగా స్లో డౌన్ అయినప్పుడు అయినా కోవిడ్ వచ్చినా కూడా ఎంతో నిబద్ధతతో సాధారణ మానవుని కాపాడుకునేదానికి ఎంతో నిబద్ధతతో మా ప్రభుత్వం ఈ రోజు పరిపాలన చేస్తుంది yes ఇదే నేనే ఊర్కే పొలిటికల్ స్టేట్మెంట్ కాదు ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి ఆధారాలతో పాటు ఫిగర్స్ తో పాటు మీ ముందు పెట్టబోతా ఉన్నా 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం విపరీతమైన అప్పుల శాతంతో ఇర్రెస్పాన్సిబుల్ గా విచ్చలవిడిగా అవసరం లేకున్నా దేశ పరిస్థితితో గాని ఇతర రాష్ట్ర పరిస్థితులతో గాని పోల్చుకున్నా అనవసరంగా అప్పులు చేయడం జరిగింది 2019 తర్వాత విపరీతమైన ఆర్థిక సంక్షోభంలో కోవిడ్ సంక్షోభంలో ప్రపంచమంతా కూడా తల్లడిల్లిపోతుండే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇతర రాష్ట్రాల మాదిగా ఇతర దేశాల మాదిగా అప్పు చేసింది అయితే చేసిన శాతం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కంటే కూడా చాలా తక్కువ అని ఈ రోజు ఫిగర్స్ తో పాటు మీకు చెప్పబోతా ఉన్నా మొన్న నిన్న ఇచ్చిన సమాధానం ఏముందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడే చెప్పినాను 2020 3,07,000 కోట్లు 2021 3,60,000 కోట్లు 2022 3,98,000 కోట్లు ఇది విపరీతం అని చెప్పినారు కదండి కంపారిటివ్ గా చూసుకుందాం ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఆ మాత్రము సైజు ఆ మాత్రం ఉండే జనాభాతో పోల్చుకుందాం కర్ణాటక మనకంటే కొద్దిగా పెద్దది 2020లో 3,38,000 కోట్లు 2021లో 4,01,000 కోట్లు 2022లో 4,61,000 కోట్లు అంటే అర్థమేమండి సంవత్సరానికి 60,000 కోట్లు ఏపీ అప్పుల చిట్టాను మరోసారి కేంద్రం పార్లమెంట్లో బయటపెట్టింది అనుమతి ఇచ్చిన అప్పుల్లో ఏపీ 3 నెలల్లో సగానికి పైగా రుణాలు తీసుకున్నట్లు రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది కేంద్రం నాబార్డు నుంచి కూడా ఏపీ రుణాలు పొందింది ఏప్రిల్ నాటికే అంటే మొదటి 3 నెలల్లోనే సుమారు 50% పైగా రుణాలు తీసుకున్నట్లు వెల్లడించింది ఏపీ అప్పుల చిట్టాకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్లో తెలిపిన వివరాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి మొత్తంగా ఏపీ అప్పులకు సంబంధించి రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ చేసిన ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి నరేష్ ఏపీ అప్పుల చిట్టాను పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మరోసారి ఇప్పిందని చెప్పొచ్చు అయితే ఇందులో షాకింగ్ విషయాలు ఏంటంటే మొత్తం 9 నెలలకు సుమారు 40,000 కోట్లకు పైగా అంటే 9 నెలలకి 40,803 కోట్లు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతిస్తే గత ఏప్రిల్ నాటికి అంటే 3 నెలల్లోనే మొదటి 3 నెలల్లోనే సగానికి పైగా 50% రుణాలు తీసుకున్నారు మొత్తం మన స్టేట్ జిడిపి అదేవిధంగా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని మొదటి 9 నెలలకు 40,803 కోట్లు రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ఏప్రిల్ నాటికే 21,890 కోట్లు అంటే సగానికి పైగానే ఈ రుణాన్ని బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ కొద్దిసేపు క్రితం పార్లమెంట్ లో ప్రకటించినటువంటి వివరాలను బట్టి మనకు అర్థమవుతుంది అంతేకాకుండా అసలు అంటే ఈ టీడీపీ ఎంపీ కనకమేడల అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏపీకి ఎంత మేరకు రుణ పరిమితికి అనుమతి ఇచ్చారు ఎన్బీసీ నెట్ బారోయింగ్ కెపాసిటీ సీలింగ్ ఎంతవరకు పెట్టారు అంటూ అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చినటువంటి సమాధానం 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏపీకి నికర రుణ పరిమితి ఎన్బీసీ నెట్ బారోయింగ్ సీలింగ్ కింద 44,574 కోట్లు అంటే మొత్తం 12 నెలలకు గాను 44,574 కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతిచ్చాం
మొదటి 9 నెలలకు మాత్రం 40803 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతిచ్చో కానీ ఇప్పటికే ఏప్రిల్ నాటికి 50 శాతానికి పైగా రుణాలు తీసుకున్నారు ఏప్రిల్ కి 21809 కోట్ల రుణాలు బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్నారు ఇది కాకుండా అన్ని చోటల్లా కూడా అప్పు చేస్తున్నటువంటి పరిస్థితి ఏపీకి ఉంది అంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి 1373 కోట్లు అంటే ఒక సంవత్సరానికి సుమారు 2000 కోట్లు అప్పు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు తీసుకోవడానికి అనుమతిస్తే అందులో ఇప్పటికే 1373.47 కోట్ల రుణం ఏపీ తీసేసుకుంది నాబార్డ్ నుంచి కూడా 40.17 కోట్లు అప్పు చేసింది అందుని కాడికి అప్పు పుట్టిన చోటల్లా కూడా ఎడాపడా కేంద్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అన్నది ఈ యొక్క చిట్టా ద్వారా మనకి అర్థమవుతుంది మొత్తానికైతే ఏపీ ప్రభుత్వం మొదటి 3 నెలల్లోనే సగానికి పైగా ఈ యొక్క అనుమతిచ్చిన దాంట్లోనే సగానికి పైగా తీసుకుంటే మరి మిగతా 6 నెలలు ఏం చేస్తుంది ఆ తర్వాత మిగతా 3 నెలలు అంటే మిగతా 9 నెలలు ఏం చేస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఇది ఇప్పుడు దీనిపైనే కొద్దిసేపు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు నిన్న కూడా ఏపీకి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చినటువంటి సమాధానం నిర్మలా సీతారామన్ ఇచ్చినటువంటి సమాధానం పైన కూడా ఆయన వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి ఏపీ గతంలో ఎంత అప్పులు చేసింది టీడీపీ హయాంలో ఎంత అప్పులు చేసింది ఇప్పుడు ఎంత అప్పులు చేసింది అన్నదాన్ని కూడా ఆయన లెక్కలతో సహా చెప్తున్నటువంటి పరిస్థితి కృష్ణ అయితే పరిమితికి మించి ఇప్పటికే ఏపీ తెలంగాణ అప్పులు చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ప్రకటించారు వచ్చే ఏడాది కోత విధిస్తామంటూ కూడా ఆవిడ ప్రకటన చేసిన పరిస్థితి అలాగే గ్యారంటీ అప్పులకు కూడా బడ్జెట్ రుణాలే అని కూడా ఆవిడ స్పష్టం చేశారు వివిధ కార్పొరేషన్ల పేరుతో ఏపీ ఇప్పటికే చాలా అప్పులు తీసుకుంది మరి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారా కోత పెడతారా లేకపోతే ఏ విధంగా ముందుకెళ్లబోతోంది కేంద్ర ఆర్థిక శాఖ ఖచ్చితంగా నరేష్ నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి చూస్తుంటే గ్యారంటీ అప్పులు కూడా అంటే వివిధ కార్పొరేషన్ల ద్వారా చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులన్నింటినీ కూడా ప్రభుత్వం చేసినటువంటి అప్పులు గానే అంటే జనరల్ గా ఏ ఆధారం అయినా సరే రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఖజానాకే వెళ్లాల్సి ఉంటుంది కానీ రాష్ట్ర ఖజానాకు వెళ్లకుండా వాటిని మళ్లించి వేరే దారిలో కార్పొరేషన్ ఖాతాల్లో వేసి ఆ కార్పొరేషన్ ఖాతాల నుంచి ఆ కార్పొరేషన్ తీసుకున్నటువంటి అప్పులకు జమ కట్టడం అన్నది ఈ యొక్క ఆర్థిక సూత్రాలకు వ్యతిరేకం అంతేకాకుండా రాజ్యాంగానికి కూడా విరుద్ధం అన్నది నిన్న నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే ఇప్పటి వరకు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఎన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు ఆ కార్పొరేషన్ల ద్వారా ఇప్పటి వరకు ఎంత అప్పు తీసుకొచ్చారన్న వివరాలను మాత్రం ఇంతవరకు బయటపెట్టలేదు దానికి సంబంధించినటువంటి అప్పుల ఆ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి అప్పుల వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇంతవరకు ఇవ్వలేదనే చెప్పచ్చు అంటే ఓపెన్ బారోయింగ్ మార్కెట్స్ ఓపెన్ మార్కెట్ లో బారోయింగ్ చేసుకోవడానికి అనుమతించినప్పటికీ కూడా ఈ కార్పొరేషన్ తీసుకోవడానికి మాత్రం కేంద్రం అంగీకరించట్లేదు దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పుగానే ఇది చేస్తామని చెప్పింది అయితే మన దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు కూడా ఆయా బ్యాంకుల నుంచి అంటే మొత్తం 12 బ్యాంకుల నుంచి ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1/4/2019 నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి అప్పులు కనుక చూసుకుంటే సుమారు 56,76 కోట్లు ఈ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నటువంటి రుణాలే దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా బయటపెట్టింది దానికి సంబంధించి అనేక బ్యాంకులు అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ ఈ బ్యాంకులన్నింటి ద్వారా 56,000 కోట్ల రూపాయలు తీసుకుంది సో దీన్ని కూడా బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి మరి వీటన్నిటిపైన ఇప్పుడు బొగ్గన ఏం చెప్తారో మనం చూద్దాం కృష్ణ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ అంటే ఎంత పెరిగిందే తప్పుడు 8% అదే విధంగా కర్ణాటక 2014-15లో 18% అయితే ఈ రోజు 2021-22 వచ్చేటప్పటికి 22% అంటే ఇంచుమించు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్ణాటకకు సమానంగా ఉంది ఏది స్థూల ఉత్పత్తి మీద అప్పు ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే పంజాబ్ ఎంత ఉందండి 14-15 31% అయితే ఈరోజు 20-22లో 47.5% ఉంది తెలంగాణ ఎంత ఉందండి 14-15లో 16% అయితే ఈరోజు వాళ్ళది 25% ఉంది అంటే 9% పెరిగింది తెలంగాణ 9% పెరిగింది పంజాబ్ 15% పెరిగింది తమిళనాడు ఇంచుమించు 18-25 7% పెరిగింది కేరళ ఇంచుమించు 9% పెరిగింది ఆంధ్ర రాష్ట్రం మాత్రం కర్ణాటకతో సమానంగా 4% మాత్రం పెరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్పంట ఎంత అన్యాయం అండి ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అసలు అంటే ఎవరిని భయపెట్టాలని ఏ ప్రజలను భయపెట్టాలని అదేవిధంగా ఒక ఏదైతే ద్రవ్యలోటు చూసినట్లయితే ద్రవ్యలోటు
ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 20745 కోట్లు 2014-15 లో ఉండగా 21-22 వచ్చేటప్పటికి 25195 కోట్లు అంటే ఎచ్చులు తగ్గులు పోయిన తర్వాత ఇంచుమించు 20-25 కోట్ల నుంచి 21-22 వచ్చేటప్పటికి 25000 కోట్లకు తగ్గింపు చేయడం జరిగింది ద్రవ్య లోటు అంటే 20000 కోట్లు 14-15 లో ఉండగా 21-22 వచ్చేటప్పటికి 25 కర్ణాటక